అండి, నమస్తే. వెల్కమ్ టు వైష్ణవ అద్వైత. ఈరోజు మనం సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. సేమియా కేసరి చేయడానికి క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ముందుగా మనం ఒక బాండి పెట్టుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను నేను. జీడిపప్పు అలాగే కిస్మిస్ ఈ 2 వేసుకుంటాను. జీడిపప్పు బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, జీడిపప్పు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటే కిస్మిస్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి, జీడిపప్పు ఏమో ఫ్రై అవ్వదు. సో అందుకని ఇలాగ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకుంటే 2 కరెక్ట్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఫ్రై అయిపోయి ఇంకా మనం ఈ 2 ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు సేమియా వేసుకుంటున్నాను అండి. సేమ్ ఇదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ చూపిస్తాను. సో సేమ్ కప్పుతో వాడతాను. 1 కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం సేమియా అంతా ఈక్వల్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఒక పక్క కాలుతాయి, అలా ఇంకొక పక్క కాలకపోవడం అలా జరుగుతుంది. కాబట్టి అక్కడే ఉండి ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ కలర్ రావాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు సేమియాకి 2 కప్ల వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకోవాలండి. సో ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకో. మీకు కలర్ ఇష్టమైతే కలర్ వేసుకోవచ్చు, హెల్దీ కాబట్టి నేను పసుపు వేసుకుంటున్నాను. సో వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న సేమియాని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. సేమియా వేసుకొని దీన్ని కూడా కుక్ చేసుకోవాలి. సేమియాని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అలాగే మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటటం అలా జరుగుతుంది. కాబట్టి అక్కడే ఉండి కలుపుతూ ఉండండి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయినాయి, సేమియా కూడా కుక్ అయిపోయినట్టుంది. మనం ఒకసారి చూద్దాము. ఇలా చేతితో తీసుకొని నలిపితే 2 ముక్కల కింద బ్రేక్ అయితే మన సేమియా అనేది కుక్ అయిపోయినట్టు. చూసారు కదా, సేమియా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంక మనం ఇందులోకి 1/2 కప్పు పంచదార వేసుకుందాము. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి తీపి. లేదు ఇంకొంచెం తీపి కావాలనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము మొత్తం అంతా పట్టేటట్టు. చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయి ఇప్పుడు లిక్విడ్గా వచ్చేసింది, జారుగా అవుతుంది అన్నమాట షుగర్ వేసుకున్న తర్వాత. సో ఇదంతా మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని ఇంకా కుక్ చేసుకుంటే గట్టి పడాలి. అప్పుడు దాకా మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అడుగంటడం అలా జరుగుతుంది. సరే కదా, కొంచెం ఇప్పుడు వాటర్ తగ్గినాయి ఇందాక మీద. ఇప్పుడు ఇప్పుడు దంచుకున్న ఇలాచీ, 1-2 ఇలాచీ దంచుకొని అందులోకి వేసుకుందాము. ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తగ్గింది ఇందాక మీద. ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. అలాగే తర్వాత 1/3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాము. సేమియా కేసరిలో ఎంత నెయ్యి ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చూసారు
చూసారు కదా కేసరి కూడా కొంచెం గట్టిపడింది. అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము. మిక్స్ చేసుకోవాలి. సరే ఆల్మోస్ట్ గట్టిపడిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 1 మినిట్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా పాన్ నుంచి కూడా సెపరేట్ అవుతా ఉంది. చూడండి మొత్తం పాన్ నుంచి సెపరేట్ అవుతుంది. మన సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.